గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మనం ఒక గొప్ప గురువుని కలవబోతున్నాం. ఆయన పేరు కాస్టనెడ డానివాన్. ఈయన గురించి సార్ విషయ మాటల్లో మనం తెలుసుకుందాము. ఈయన రాసిన పుస్తకాలు అంత ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకుల్లో ప్రప్రథమ శ్రేణి వారే కాస్టనెడ డానివాన్లు. డానివాన్ చెప్పిన సూత్రం, డానివాన్ అనే అతను గురువు కాస్టనెడ కార్లెస్ కాస్టనెడ అనే అతను శిష్యుడు. ఆయన గురువు గురించి శిష్యుడు చెప్పిన మాటలు ఇవి, అవి మన భద్రసారి అందించారు. డానివాన్ చెప్పిన ఒక సూత్రం, జిజ్ఞాసువు ముముక్షువు అయినప్పుడు అచిరకాలంలోనే అతడు జ్ఞానిగా మారి సాధన పరిసమాప్తి ద్వారా చివరకు ద్రష్ట అవుతాడు. ఇక్కడ కొత్త కొత్త పదాలు ఏర్పడినాయి మనకు. జిజ్ఞాసువు, జిజ్ఞాసు అంటే సత్యసిద్ధి ప్రాప్తికి ప్రప్రదంగా అంటే వెంటనే చేయాలని ఎవరైతే నిశ్చయించుకుంటాడో అతనే జిజ్ఞాసువు. తర్వాత ముముక్షువు అంటే ఇక సత్య శోధనలో సాధన పూర్తిగా నిమగ్నుడై ఉంటాడు. అంటే ఎప్పుడైతే ధ్యానం చెయ్యాలని వెంటనే నిర్ణయం తీసుకుంటాడో అతను జిజ్ఞాసుగా అని. తర్వాత ముముక్షువు అంటే ఇంకా సాధనలో సత్యం తెలుసుకోవాలని దాంట్లో సాధన పెంచి దాంట్లోనే పూర్తిగా నిమగ్నుడైన అతను ముముక్షువు అని అంటారు. ఎప్పుడైతే సత్య శోధనలో సాధన పూర్తిగా నిమగ్నుడై ఉంటాడో అప్పుడు అతను సత్య సిద్ధి పొందుతాడు. ఎప్పుడైతే సత్య సిద్ధి పొందుతాడో అప్పుడు అతను జ్ఞాని అవుతాడు. ఎప్పుడైతే జ్ఞాని అవుతాడో జ్ఞానం అందుకుంటాడో అప్పుడు అతను ఋషి అవుతాడు. ఋషి అంటే దివ్య చక్షువు కలిగిన వాడు అని అర్థం. మళ్ళొకసారి చెప్తాను, జిజ్ఞాసువు అంటే సత్య సిద్ధి ప్రాప్తి కోసం ప్రప్రథమంగా అంటే వెంటనే నిర్ణయం తీసుకుంటాడు అతను జిజ్ఞాసువు అంటాం. ముముక్షువు అంటే సత్య శోధనలో అంటే సత్యం కోసం శోధిస్తూ సాధన పూర్తిగా నిమగ్నుడై ఉన్నప్పుడు ముముక్షువుగా అవుతాడు. ఎప్పుడైతే సత్య శోధనలో పూర్తిగా నిమగ్నుడైతాడో చివరికి సత్య సిద్ధి పొందుతాడు. ఇప్పుడు మనం సాధన చేస్తే జ్ఞానం తెలుసుకుంటాం కదా, అట్లా సత్యసిద్ధి పొందుతాడు. ఆ పొందిన తననే జ్ఞాని అంటారు. ఎప్పుడైతే జ్ఞాని అవుతాడో ఋషిగా మారుతాడు. ఋషిగా మారినప్పుడే దివ్య చక్షువు అతనికి కలిగి ఉంటాడు. ఇది ఆయన మాటల్లో. తర్వాత డానివాన్ గురించి మన గురువు గారు ఏం చెప్పారంటే, డానివాన్ గురించి మరి అతని ఇతర గురువుల గురించి, యోగ శుద్ధుల గురించి, వారి పరిపక్వత ఆత్మ జ్ఞానం గురించి అతని శిష్యుడు కార్లెస్ కాస్టనెడ వ్రాసిన అద్భుత పుస్తకాలు చదివి తీరాలి, అధ్యయనం చేసి తీరాలి. తర్వాత ముముక్షువు యొక్క శత్రువులు, ఇది చాలా 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 అందరికి ఇంపార్టెంట్, ఆచరించాల్సిన విషయము. ముముక్షువు అనబడే తనను తాను రక్షించుకోవాలని అర్థం. నాలుగు రకాల శత్రువులు ముముక్షువుకి ఉంటాయి. అవేమంటే భయము, పరిమిత జ్ఞానము, సిద్ధులు, వృద్ధాప్య భావనలు. ఫస్ట్ భయం దగ్గరకు వస్తాం. మనమందరం ఇప్పుడు ముముక్షులుగా ఉన్నవాళ్లే. ముముక్షులు అంటే యోగులు, యోగిగా అవడానికి సిద్ధపడిన వాళ్ళు అని అర్థము. ఫస్ట్ మనకి వచ్చేది ఏమంటే ధ్యానం చేయమని మనం ఎవరికైనా చెప్తాం అనుకో, భయమే వచ్చేది. ధ్యానం చేయాలన్నా చేస్తే మంచిదే, ఎన్ని గంటలు కూర్చున్నల్లా, కూర్చుంటే ఎప్పుడు కన్నా తెరిసల్లా, కళ్ళు పూచుకుంటే అట్లేవో చచ్చిపోతావేమో, అంటే కళ్ళు ముచ్చుకుంటే తెలుసలేమేమో, ఇంకా ఇలా ఏవో గొంతెమ్మ భయాలు ఉంటాయి. అసలు మేం చేయొచ్చా, ఈ వయసు వాళ్ళు చేయొచ్చా, ముసలేమో కదా చేసేది. ఫస్ట్ అడుగు వేసేటప్పుడే భయం వస్తుంది. భయం ముముక్షు యొక్క మొదటి శత్రువు. ముముక్షుకు ముందుగా అన్ని రకాల భయాలను తొలగించుకోవాలి. ఎప్పుడైతే భయాలన్నీ పోగొట్టుకొని ఉంటావో అప్పుడే నీకు జ్ఞానం అనేది మొలకెత్తుతుంది. అయితే ప్రాథమిక పరిమిత జ్ఞానం, పూర్ణ జ్ఞానాన్ని అనుకునే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. భయాలు పోగొట్టుకుంటావు,
ధ్యానాన్ని కూర్చుంటావు. ఓకే, అప్పుడు ఇంత అంత ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది జ్ఞానం, అట్లా జ్ఞానం తెలుస్తుంది. అక్కడ కొంచెం డేంజర్, ఇంత అంత జ్ఞానం తెలిసే లోపల మనకు కొమ్ములు వచ్చేస్తాయి. నాకు అంతా తెలుసు, ఇంకా నన్ను ఎవరి దగ్గర ఏం వినే అవసరం లేదు, నాకు పూర్తి తెలుసు, నాకు తెలియదు ఏది లేదు, అన్ని తెలుసు, అన్ని చదివేసిన, అన్ని విన్నా అని పరిమిత జ్ఞానాన్ని పూర్ణ జ్ఞానం అనే భ్రమలో పడి పూర్ణ జ్ఞానాన్ని అందుకోవడం వాళ్ళు మిస్ అవుతారు. ఇట్లా ఇది వచ్చి రెండో శత్రువు. పరిమిత జ్ఞానం అనేది ముముక్షు యొక్క రెండో శత్రువు. ఎప్పుడు నాకే అంత తెలుసు, నాకు తెలియంది ఏది లేదు అనుకుంటా మూర్ఖత్వంలో ఉన్నట్ల, మనకు తెలిసింది చిటికన వేలంత, తెలియాల్సింది కొడంత అనే భావనతోనే ఉండాలి. ఆ గండం నుంచి తప్పించుకోగలిగితే సిద్ధులు సంక్రమిస్తాయి. ఎప్పుడైతే పరిమిత జ్ఞానం కాదు, ఇది నాకు తెలిసిన జ్ఞానం కొంచెమే, తెలియాల్సింది ఎంతో ఉంది అని ఆ గండాన్ని కనుక దాటం అనుకో, ఇప్పుడు ఇంకొక గండం వస్తుంది. అదేమంటే సిద్ధులు. ఎప్పుడైతే నువ్వు ధ్యానానికి కూర్చుంటావో, జ్ఞానం పొందుతావో, జ్ఞానం పొందినంత సిద్ధులు ఏర్పడతాయో, ఇప్పుడు మళ్ళీ కొమ్మలు వస్తాయి. ఎందుకంటే సిద్ధులు అనేటివి ఎట్లుంటాయంటే, ఇప్పుడు సపోజ్ అక్కడికి ఎందుకులే మన గురించి మనం చెప్తున్నాం, సుజాత దగ్గరకు వస్తారు, వచ్చి ఆ ఏదో వాళ్ళ సమస్య చెప్తారు. అవునా, ధ్యానం చేసుకోండి, ఇన్ని రోజులు చేసుకోండి, చాలా బాగా అవుతుంది చూడు, అవ్వకపోతే అప్పుడు నాకు చెప్పండి అంటే మనకు తెలుసు. ఇక్కడ ఇక్కడ మనది ఏమంటే, ఖచ్చితంగా ధ్యానం వల్ల 1000% లాభాలే కానీ నష్టాలు అయితే లేవు కాబట్టి కాన్ఫిడెన్స్ గా చెప్తాం, ఖచ్చితంగా బాగా అవుతుంది, 41 డేస్ చేసుకో, 21 డేస్ చేసుకో, ఇలా ఏదో ఒక డేట్ మనం ఇచ్చేస్తాం ఇన్ని రోజులు చేసుకోండి అని. వాళ్ళు చేస్తారు అది. ఇప్పుడు ధ్యానం చేసుకోవడం వాడి శరీరానికి సంబంధించింది, అతను తన కర్మని దగ్ధం చేసుకుంటాడు. ఆ విధంగా అది తెలియదు పాపం అతనుకు, ఆమె చెప్పింది నేను చేస్తానని చెప్పి చేసి మండస్తుడు దగ్గరికి, నిజంగా నువ్వు చెప్పినావు కరెక్ట్ గా ఆట ఏం చూడు, అసలు అన్ని రోజులు పట్టుకోలేదు, ఇంకా ముందే పోయింది అని చెప్తాడు. తర్వాత అక్కడ నేను చెప్తున్నాను నిజంగా అంటే, ఒక వ్యక్తి జ్ఞానిగా యోగిగా మారినాడంటే సంతోషం వేరే లెవెల్లో ఉండాల. ఈ సంతోషం ఎట్లా తెలుసా, నేను చెప్పినందుకే ఆమె ఎంత కష్టంలో మునిగి వస్తున్నావు, నేను చెప్పినా ఆమె గడ్డ తీసుకొచ్చిన అన్నట్టు ఇక్కడ చిన్న అహం అనేది మొలకెత్తుతుంది. ఇది ఒకట. తర్వాత ఏదో నువ్వు చెప్పింట, అయ్యో అది ఏం కాదులే, కాలిందా, పర్వాలేదు చూడు, ఊరికి ఇలా అదంటే ఇదంటే కప్పసరికి పోతుంది అని అని చెప్పేస్తావు. నిజంగా దానికే అతనికి ఆ గాయం మానుతుంది. తర్వాత ఎవరికైనా జ్వరం వచ్చిందా రన్న దగ్గర ఇక్కడ కూర్చో అని కొంచెం, చాలా మంది కొంతమంది చేస్తుంటారప్ప అట్లా, వీపు మీద ఇట్లా అంటే భయం పోవడము, నేను ఇచ్చి నీళ్ళు తాగు నీకు జ్వరం పోతుంది, ఇట్లా చాలా మంది ఏదో కొంచెం సిద్ధత్వం ఎప్పుడొస్తుందో దాని ద్వారా చిన్న చిన్న పనులు ఎప్పుడైతే సక్సెస్ అవుతాయి, టింగ్ మన రెండు కొమ్ములు మళ్ళీ వెళ్తాయి. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందంటే, సిద్ధులు సంక్రమించి గర్భం సంభవిస్తే అది తిరిగి పతనానికే దారితీస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకే అంత తెలుసు, తర్వాత నేను ఏం చెప్తే అదే జరుగుతుంది అని ఎప్పుడైతే మనలో అనుకుంటామో తిరిగి పతనానికే మనం దారి పట్టినట్టు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోను. సిద్ధుల్ని సంపాదించి తీరాలి, అయితే గర్వపడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది గొప్ప మాట, సిద్ధుల్ని సంపాదించుకోవాలి కానీ గర్వం అనేది మన దరిదాపులకు రాకూడదు, అది వస్తే ఈడ్స్తానే ఇలా. నేను అట్లే నా వరకు అయితే అట్లే అనుకుంటా, మళ్ళీ చీప్ అనుకోదండి, ఎప్పుడైనా నిజంగా సుజాత మేడమే మాకు ధ్యానం చెప్పింది, తన వల్ల ఇంత మరణం అన్నప్పుడు చిన్నగా అప్పుడప్పుడు చీరిస్తుంటే మనకులు కొమ్మలు అనేటివి. ఇంకోంటే నీ మొఖం ఆడు సార్ చూడు, ఒక్కూరు కాదనుకున్నట్లు ఎట్లా చెప్తున్నాడు, అప్పుడు అనుకుంటే నీకు అవసరమా అని వెంటనే నాకు నేను బండ పూతులు తిట్టేసుకుంటా. అక్కడ నాకు కొమ్మలు భయపడి అసలు రాలేవు, అవి లోపల పాతాలకి పోతాయి. ఇది సిద్ధుల ద్వారా వచ్చే గర్వం ద్వారా, గర్వం ముముక్షు యొక్క మూడో శత్రువు. ఈ మూడో శత్రువుని పొరపాట్లకు కూడా దరిదాపులకి రానియకూడదు. ఎందుకంటే ఎంత మనకి ఆత్మ బంధువుల్ని దగ్గర చేస్తుందో ఈ గర్వం ద్వారా అంతమందిని దూరం చేస్తుంది, సరైన దారి పొందలేము, తర్వాత పాతాళానికి పోతాం మనం ఈ గర్వం వచ్చిందనుకో. అది జయించిన తర్వాత చిట్ట చివర వరకు అంటే జీవితం ఆఖరి శ్వాస వరకు అలసటకు అంటే వృద్ధాప్య భావనకు ఎప్పుడు లోను కాకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. బాగా ధ్యానం చేసి ఉంటావు, జ్ఞానం సంపాదించుకుంటావు, సిద్ధి సంపాదించుకుంటావు, అన్ని చేసి ఉంటావు, నీకు నువ్వే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటావు, నాకు వయసు అయిన తప్ప ఇంకా యాడ్ చేస్తాను, చేస్తారు మా ఇంట్లో ఇంకా వాళ్ళకి వీళ్ళకి నేర్పిస్తాం అది చేస్తారు, నేను యాడ్ చేస్తాను
నాకిప్పుడు 70 ఏండ్లు, యాడ కూర్చుంటాను, కూర్చోలేను నేను, అవ్వదు నాకు అని నీకు నువ్వే నీ వృద్ధాపము గుర్తు పెట్టుకొని నేను ముసలోడిని, నేను ఇంక చేయలేను అని నీకు నువ్వే గుడుసునేసుకుంటావు. అది కాదు, నువ్వు ఒక మార్గాన్ని ఎంచుకున్నావు, నీ నీలో శ్వాస ఉన్నంత వరకు చెయ్యాలి. నీకు నువ్వే ఎందుకు అనుకుంటావు, ఎందుకు కూర్చోలేము? ఖచ్చితంగా కూర్చుంటాం. ఎంతో మంది 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు పూర్తి ముసలోళ్ళు అయ్యి వంగిపోయినా కూడా కూర్చున్న యోగులు కూడా ఉన్నారు, రకరకాల యోగులు ఉన్నారు. అట్లే పండుకున్న స్థితిలో యోగిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మనకు తెలియదు కానీ రకరకాల యోగులు ఉన్నారు. అసలుకి వంగిపోయి ఉన్న వాళ్ళు కూడా అట్లే సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా మనము వృద్ధాపం ఉంది అని గుర్తు పెట్టుకోకూడదు. వృద్ధాప భావన అనేది ముముక్షు యొక్క అంతిమ శత్రువు. నిజంగా ఇదే కదా మనకు కావాల్సింది, చివరి దాకా మనము చేస్తేనే కదా, అదే కదా మనం చనిపోయేటప్పుడు ఎంట వచ్చేది. అక్కడికి ఏమో మధ్యలో వరకు చేసి మనం బాగా ఉద్ధరించినామని చెప్పి ఒక వయసు వచ్చినాక ఇప్పుడు నేను పని చేయను, నాకు పనికిరాదులే ఇప్పుడు ధ్యానము, ఇప్పుడు నేను కంప్లీట్ రెస్ట్ లోనా అని చెప్పి ఆ కొద్ది రోజులు ఏం చేస్తావు, ఇంకా ధ్యానము ఏమి వద్దని కూర్చుంటావు. ఆ లోపల నువ్వు చచ్చిపోయే లోపల ఆ మధ్య జర్నీలో నానా చెత్త నీ బుర్రలో పడి తర్వాత అన్ని రకాల ఆహాలు అన్ని ఈర్ష్య దేశాలు మరి అన్ని వస్తాయి. ఏ తప్పులు చేయడానికి కూడా అక్కడ మనకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తీసుకోవాల్సిన ధ్యానం బదులు చెత్త తీసుకుపోతాం. అందుకే చివరి దాకా ఈ శ్వాస మనలో ఉన్నంత వరకు మనము ఈ మార్గాన్ని వదలకూడదు. భయము, పరిమిత జ్ఞానము, సిద్ధులు సృష్టించే గర్వము, వృద్ధాప్య భావన అనే శత్రువులు నాలుగింటిని వరుస క్రమంలో చక్క చక్క జయించాలి అన్నారు మన గురుగారు. ఇది ముముక్షు యొక్క మ్యాటర్. తర్వాత సేతు గురువు గురించి సారు చాలా బాగా చెప్పారు. ఈ సేత్ అనే ఆయన చెప్పాలంటే ఈ బుక్స్ అందియడము తర్వాత ఈ జ్ఞానం తెలడము ఆయన భౌతికంగా భూమి మీద ఉండి రాయలేదండి. వాళ్ళ పేరేమంటే జాన్ రాబర్ట్ మరియు రాబర్ట్ ఎఫ్ బర్డ్స్ అనే వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్లకు జాన్ రాబర్ట్ అనే ఆమెకి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నాకు మాస్టర్ ఇట్లా చెప్పినట్లయింది, అతని సార్ ఇట్లా చెప్పినట్లయింది, వీరబ్రహ్మానందం గారు ఇట్లా చెప్పినట్టయింది అని మనం ఎట్లా అంటాము అంటే ఛానలింగ్ ద్వారా. ఇప్పుడైనా ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది ఛానలింగ్ అంటే శిశిరా మాస్టర్ వస్తారు వెంకటేష్ సార్కి, కర్ణాటక పిరమిడ్ మాస్టర్కి. అట్లా ఈ జాన్ రాబర్ట్ అనే ఆవిడకి సేత్ మాస్టర్ ఛానలింగ్ ద్వారా ఎంతో గొప్ప గొప్ప బుక్స్ అంటే ఎంతో గొప్ప గొప్ప జ్ఞానం అందించాడు. ఆమె చెప్తుంటే వాళ్ళు ఆయన రాసినాడు బుక్స్ ని. అట్లా సేత్ జ్ఞానం అనేది భూమి మీదకి వచ్చింది. సార్ వీళ్ళని ఎట్లా పోల్చినాడంటే ఆధ్యాత్మిక జంట దంపతులు వీళ్ళు. భగీరథుడు గంగను ఎట్లయితే భూమి మీద దింపుతాడో సేత్ జ్ఞానాన్ని అట్లా భూమి మీదకి అందించారు ఈ దంపతులు అని చెప్పినాడు సారు. నిజంగా కదా, ఆ భగీరథుడు భూమి మీద గంగ తీసుకురాలేకుంటే అందరూ చచ్చిపోతుంటే ఆయన సాధన ద్వారా గంగను భూమి మీద తెచ్చినాడు. ఈ సేత జ్ఞానం కూడా అంతే గొప్పది అని చెప్పినాడు సార్. ఇంకా ఆ ఛానలింగ్ వచ్చి సేత జ్ఞానం భూమి మీదకి వచ్చిన టైం ఆ ఇయర్ సార్ చెప్పినాడు. జాన్ రాబర్ట్ అనే ఆవిడ ద్వారా 1965 నుండి 1985 వరకు ఛానలింగ్ అనే ప్రక్రియ ద్వారా పూర్ణ జ్ఞానాన్ని భూలోకానికి అందించిన మహాత్ముడు. సేత పుస్తకాలు తెలుగులో లేవు, ఏం చేస్తాం. అయితే ఇన్ని రోజులకు అవిదిత యథార్థం అన్న పేరిట ఒక చిన్ని పుస్తకం మటుకు వచ్చింది. భవిష్యత్తులో ఆయన పుస్తకాలు మన దేశ భాషలన్నిటికీ అనువాదం కావాలని కలలు కంటున్నా. అయితే అర్జెంటుగా ఇప్పుడే సేతు జ్ఞానం తెలుసుకోవాలంటే ఆంగ్లం వచ్చిన వారిని ఆశ్రయించక తప్పదు, మనం అశ్వినకను ఆశ్రయించక తప్పదు. తర్వాత ఫ్రెండ్స్, నిన్న ఒక పొరపాటు జరిగింది. పరమహంస యోగానంద పుట్టిన తేదీ చెప్పేటప్పుడు 5 జనవరి 1893 అని చెప్పాలా, నేను పాస్ట్ లో నాకు అసలే తొందర ఎక్కువ 1993 అని చెప్పాను, సారీ ఫ్రెండ్స్, 1893 అది. ఓకేనండి, ఈరోజు చక్కగా ఇద్దరు యోగుల గురించి ముముక్షు యొక్క శత్రువుల గురించి తెలుసుకున్నాము. జై పత్రిజీ.